జలవనరులన్నీ పుష్కలంగా ఉన్నా వేసవి వచ్చిందంటే ఈ పరిస్థితి తారుమారవుతుంది. ఇసుక మేటలు వేసిన నదులు, ఇంకిపోయిన బోరుబావులు, పాతాళానికి చేరిగిన భూగర్భ జలాలు, ఎక్కడికక్కడ ఎండిపోయిన కాలువలు కనిపిస్తాయి. ప్రజలకు నీటి కష్టాలు వచ్చి పడతాయి. కర్నూలు జిల్లాలో మండుతున్న ఎండలకు నీటి కటకట ఏర్పడింది. జిల్లావాసుల నీటి కష్టాలపై భారత్ టుడే ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో జిల్లా వ్యాప్తంగా నీటి కష్టాలు ఆరంభమయ్యాయి. చుట్టూ నదులున్నా తాగునీటికి ఇక్కట్లు ఏర్పడ్డాయి. జిల్లాలో కృష్ణ, తుంగభద్ర, వేదవతి నదులతో పాటు తెలుగుగంగ, హంద్రినివ, తుంగభద్ర దిగువ కాలువ, కేసీ కెనాల్ వంటి ప్రధాన సాగునీటి కాలువలు ప్రవహిస్తున్నాయి. అయితే అధిక ఉష్ణోగ్రతలకు నీళ్ల స్థానంలో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. తుంగభద్ర, శ్రీశైలం, సుంకేశ్ల డ్యాంలలో నీటి నిల్వలు అరకొరగా ఉండటంతో సాగునీటి కాలువలు నీరు లేక ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి, బోరుబావుల్లో నీరు లేక ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో నీటి సరఫరా విభాగం కింద సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు 2013 మంచినీటి పథకాలు 51 పనిచేస్తున్నాయి. ఇవే కాకుండా 10616 చేతి పంపులున్నాయి. వేసవిలో తాగునీటి కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వం తాజాగా 409-410 జీవోలను విడుదల చేసింది. 410 జీవో ద్వారా తక్షణమే నీటి సమస్యలు పరిష్కరించేందుకు ఒక్కో ఎంపీడీఓకి 100,000 చొప్పున నిధులను మంజూరు చేసింది. 409 జీవో క్రింద మోటార్ల మరమ్మతులకు 2 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇన్ని చర్యలు చేపడుతున్నా ప్రజలు మాత్రం నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఆలూర్, డోన్, కోడుమూర్, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయి. పలు పల్లెల్లో వారానికి 2-3 సార్లు మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. కర్నూలు జిల్లాలో ప్రధాన పట్టణమైనటువంటి కర్నూలుకి నీటి అవసరాల నిమిత్తం మే ముప్పై ఒకటి వరకు సుంకేశ్వర బ్యారేజ్ నుంచి ఉన్నటువంటి నీటి నిల్వల నుంచి నీరు ఇవ్వడం జరిగింది. రోజుకి 104 క్యూసెక్కులు చొప్పున ఇన్నాళ్ళు నిల్వ ఉన్న నీటిని సప్లై చేయడం జరిగింది. ప్రస్తుతం సుంకేశ్వరలో నీరు అడుగంటిపోవడం పూర్తిగా ఖాళీ అయిపోయింది. సుంకేశ్వర మనకి మళ్ళీ వర్షాలు వచ్చి తుంగభద్రలో ప్రవాహం వస్తేనే కానీ సుంకేశ్వరలో నీటి నిల్వలు పెరిగే అవకాశం లేనందున ఇక్కడ కర్నూలుకి దగ్గరగా ఉన్నటువంటి గాజు దున్నే ప్రాజెక్ట్ నుంచి కర్నూలు పట్టణానికి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ చేసిన వాటర్ని ఈ కొద్ది రోజులు అనగా అంటే మనకి వానలు కొంచెం వచ్చే వరకు పొదుపుగా వాడుకోవాలని మన ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 6 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 5 గ్రామాల్లో బోర్లను అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేస్తున్నారు. చాలా పల్లెల్లో ప్రజలు వాగులు, వంకలను ఆశ్రయిస్తున్నారు. ఇసుకను తోడుతూ చలమ నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్నారు. ఇక 6 లక్షల జనాభా ఉన్న కర్నూలు సిటీలో సైతం తాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయి. సుంకేశ్ల డ్యాంలో అరకొరగా నీరు ఉండటంతో ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ముందస్తు ప్రణాళికతో పందికొన రిజర్వాయర్ నుంచి గాజుల దిన్నెలో 1 టీఎంసీ నీటిని నిల్వ చేశారు. దీంతో కొంతమేర తాగునీటి ఇబ్బందులు తొలగినా శివారు కాలనీలు మాత్రం నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. శివారు ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారు. సర్కార్ స్పందించి జిల్లాలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రక్షిత మంచినీటి పథకాల్లో ఉన్న లోపాలను సవరించి సజావుగా నీటి సరఫరా చేసే చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. పల్లెల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని